ఈరోజు నేను మీకు ఒక కీర్తన గురించి చెప్పడానికి ఇష్టపడుతున్న వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ కీర్తన ఫ్యామిలీ వినాలి, ఫ్యామిలీ వింటే ఈ కీర్తన యొక్క గొప్పతనం అర్థం అవుద్ది. ఈ కీర్తన 128వ కీర్తన. ఒకసారి ఆ కీర్తన మీరు బైబుల్ ఉన్నవారు తెరవాలి. ఆమె ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలేవు మొక్కల వలె ఉందురు అన్నాడు. పిల్లల దేంతో పోల్చాడు? ఒలేవు మొక్కలు. నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను, ఒలేవు మొక్కలు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదట సాగు చేయబడిన పంట ద్రాక్ష. బైబిల్ గ్రంథంలో మొట్టమొదట అద్భుతంగా ప్రస్తావించబడింది ఈ ఒలేవల మొక్క, ఒలేవల గురించి. ఎందుకంటే జలప్రళయం తర్వాత సమస్తము నాశనమైన తర్వాత అరరాతు కొండ మీద నోవా ఓడ నిలబడిన తర్వాత నీటి మట్టం దిగిపోయిందా, ఎలా ఉంది భూమి యొక్క పరిస్థితి అని నోవా ఏం చేశాడంటే ఓడ తలుపులు తెరిచి మొట్టమొదట కాకిని పంపితే కాకి తిరిగి రాలేదు, తర్వాత పావురాన్ని పంపితే పావురు వెళ్ళి ఏం తెచ్చింది, ఒలేవు మొక్క తెచ్చింది. ఎందుకంటే భూమి మీద అంతా నాశనం అయిపోయి ఏది బ్రతికి లేవు, ఒలీవల మొక్క ఒక్కటే బ్రతుకుంది. ఎందుకు తెలుసా? ఒలీవ మొక్కకు చావు లేదు. అందుకే దేవుడు బిడ్డలు దేంతో పోల్చాడండి, ఒలీవ మొక్క ఎప్పుడు పచ్చగా ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఆయన గెత్సెమనే తోటలో ఆయన 2000 సంవత్సరాల క్రితం చెట్టుల్లో ఆయన ఈ ఒలీవ ఆ చెట్లు దాని నిండా ఒలీవ చెట్లు ఉంటాయి, అక్కడ ప్రార్థన చేశాడు. ఆ చెట్లు ఇప్పటికీ ఉన్నాయి అక్కడ, చాలాసార్లు కొట్టేశారు, వాటికి మరణం లేదు. ఎందుకంటే ఒలీవ చెట్టు ఎంత ప్రాముఖ్యమైనది ఇస్రాయేలీలకి, ఒలీవల చెట్టు. ఎందుకంటే దేవుని ఆరాధనలో యాజక క్రమంలో ఈ ఒలీవల నూనె అచ్చు దంచి తీసిన ఒలీవ నూనె ప్రదీపమును వెలిగించడానికి చాలా ప్రాముఖ్యం, అర్థమైందా? కాబట్టి దేవుని ఆలయంలో ఎప్పుడూ ఇది మండుతూ ఉండాలి. కాబట్టి బిడ్డలను చూడండి, బిడ్డల్ని దేవుడు ఎలా మార్చేశాడంటే బిడ్డలు దేవుడిచ్చు స్వాస్థ్యం తరం తర్వాత తరం. మనం ఉండం, మన బిడ్డలు ఉంటారు. నువ్వు ఉండవు, ఏడి మన తాత ఏడి ఉన్నాడా? లేడు. కానీ తాత ప్రతిరూపం మనం ఎక్కడ ఉన్నాం? మన ముత్తాతలు చాలా మందికి తెలీదు. మీ తాత తెలీదు చాలా మందికి, కానీ మీ తాతలో నువ్వు ఉన్నావా లేవా? ఆదాములో మనం ఉన్నాం, ఈరోజు మనం బయటకు వచ్చాం. ఇది మనలో నుండి ఎంతమంది వస్తారో అంటే మరణము లేదు, స్వాస్థ్యం, హెరిటేజ్, స్వాస్థ్యం అండి. ఇది అలా కొనసాగుతుంది, ఇది ఆగదు, దేవుడు వచ్చే వరకు కొనసాగింది. కాబట్టి ఈ వంశము ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలంటాడు దేవుడు. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి, ఈ ఒలీవ మొక్క, ఇది మొక్క వేసినప్పుడు ఇది ఎదగడానికి చాలా టైం పట్టింది, దాదాపు 7 సంవత్సరాలు ఎదగడానికి పట్టింది. అది ఫలం ఇవ్వడానికి 10 నుంచి 15 సంవత్సరాలు పట్టింది. అంటే దాని ఎదుగుదల చాలా నిదానంగా జరిగింది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం, ఆ చెట్టు గురించి పోల్చాడంటే బిడ్డలు ఎదుగుదల అప్పుడు నిదానంగా ఎదగాలి, వాళ్ళు ఎదుగుతారు. ఎదిగేటప్పుడు దాన్ని సంరక్షించేవాడు, ఆ చెట్టును సంరక్షించేవాడు అనగా బిడ్డను సంరక్షించే తల్లిదండ్రులు ఓపికతో బిడ్డల మీద పనిచేయాలి. వాడు జాగ్రత్తగా ఎదిగేటట్టు వాడు సంరక్షణ తీసుకోవాలి, వాడు బాధ్యత తీసుకోవాలి, దేవుని వాక్యాన్ని ఇవ్వాలి, దేవుని వాక్యంతో సంరక్షించాలి. వారు ఎప్పుడు కూడా పచ్చగా ఎదగాలి, వారి ఎదుగుదల నిదానంగా ఉంటుంది. ఒక విషయం తెలుసా, 10-15 సంవత్సరాల తర్వాత ఒకసారి కాపు వచ్చిన తర్వాత 400, 500, 1500 సంవత్సరాల వరకు కూడా కాపు ఇస్తానే ఉంటుంది. బిడ్డను అలా పెంచాలి, బిడ్డలు దేవుని కొరకు ఫలాలుగా వారు ఫలించాలి. ఒక్కసారి ఫలం ఇవ్వడం, 15 సంవత్సరాల నుంచి కాపు ఇవ్వడం మొదలు పెడితే 4-5 తరాల వరకు కాపు ఇస్తానే ఉంటుంది అన్నమాట. అది ఎంత లాభం! అందుకే ఇస్రాయేలీలకి ఈ ఒలీవల చెట్టు చాలా ప్రాముఖ్యమైనది, అది చాలా ఇష్టమైన మొక్క. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఒలీవ మొక్క గురించి. ఒలీవ మొక్క ఒకవేళ 400-500 సంవత్సరాల తర్వాత ఒలీవ మొక్క దాని వయసు అయిపోయో లేకపోతే ఎండిపోయింది అనుకోండి, ఒకవేళ దానిలో బలం తగ్గిపోయి ఎండిపోయింది అనుకోండి, ఈ ఒలీవ మొక్కకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఒలీవ మొక్క ఎదుగుతున్నప్పుడు దాని చుట్టూ వేర్లు ఉంటాయి కదా, వేర్లో నుంచి కొత్త మొక్కలు పుట్టుకొస్తాయి. చెట్టు కాండం ఉంటుంది, దాని చుట్టూ వేర్లు ఉంటాయి, �ా వేర్లో నుంచి కొత్త మొక్కలు పుట్టుకొచ్చి ఏం చేస్తాయంటే ఈ కాండం బలం తగ్గిపోయిందే దానికి కొత్తగా పుట్టుకొచ్చిన మొక్కలు కాండం దీనికి బలం ఇస్తాయి. అంటే కొత్తగా పుట్టిన పాత దానికి ఏమి ఇచ్చినాయి? బలం ఇచ్చినాయి. ద సేమ్ అలాగే తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత బిడ్డలు ఎదిగి తల్లిదండ్రులను సంరక్షించాలి. గొడుగులాగా ఏమా వృద్ధాప్య మందు నీ తల్లిని నిర్లక్ష్యం, ఎంతమంది ఉన్నారు అలాగా? ఒలేవ మొక్కలు చూడండి, దేవుడు ఎంత పాఠం నేర్పాడు. చెట్టు పాతదైపోయినప్పుడు, చెట్టు బలం లేనప్పుడు దాని వేర్ల నుంచి చుట్టూ మొక్కలు పుట్టుకొచ్చి ఆ తల్లి మొక్కను సంరక్షిస్తాయి. బిడ్డలు అలా చేయాలి, తల్లిదండ్రులను సంరక్షించాలి.